పిల్లలకు అక్షరాల ఈ 350 కాలేజీలలో సీటు తెచ్చుకున్న ఈ పిల్లలకు 25 లక్షల వరకు కూడా పూర్తిగా ఫీజులు చెల్లించే కార్యక్రమం కూడా మన ప్రభుత్వంలోనే మీ జగనన్న ప్రభుత్వంలోనే జరుగుతా ఉంది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా సత్య నాదెల్ల గురించి మాట్లాడతారు సత్య నాదెల్ల గురించి మన రాష్ట్రంలో నుంచి ప్రతి కుటుంబం నుంచి సత్య నాదెల్ల రావాలి అని చెప్పి తాపత్రయం నాది ఒక సత్య నాదెల్ల గురించి కాదు మాట్లాడాల్సింది మన రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక సత్య నాదెల్ల రావాలి అని చెప్పి అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం మనది అని చెప్పి 125 లక్షల రూపాయలు ఫీజులు కట్టాల్సి వచ్చితే నీకు స్టాన్ఫోర్డ్ లో సీట్ వచ్చినా నీకు MIT లో సీట్లు వచ్చినా ఆక్స్ఫోర్డ్ లో సీట్ వచ్చినా కూడా ఆ 1 కోటి రూపాయలు ఫీజులు కట్టాలంటే కట్టలేక చదువులు పోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా ప్రతిభ మీరు చూపించండి మీ ప్రతిభకు తోడు మీ అన్న ఉన్నాడు అని చెప్పి ఈ రోజు నేను ప్రతి తల్లికి చెప్తా ఉన్నాను ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు చదువులను ప్రోత్సహించేందుకు చదువులు ప్రతి ఇంట కూడా ఖచ్చితంగా ఉండేట్టుగా చూసేందుకు ఈరోజు పెళ్ళిళ్ళు సైతం షాదీ తోఫా కళ్యాణమస్తు వంటి పథకాలను తీసుకొని వచ్చి చదువులకు వాటిని కూడా ముడిపెట్టి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చదువు ఉండేట్టుగా ప్రోత్సహిస్తా ఉన్న ప్రభుత్వం కూడా ఈరోజు మీ అన్న ప్రభుత్వమే అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉన్నాము అని చెప్పి ఒకసారి ప్రతిపక్షాన్ని కూడా నేను అడుగుతా ఉన్నాను విమర్శించే మీడియాను కూడా అడుగుతా ఉన్నాను ఇవన్నీ కూడా మనసు పెట్టి మన పిల్లలు బాగా చదవాలి పేదరికం నుంచి పిల్లలు బయటికి రావాలి అనంటే చదువు ఒకటే మార్గం అని చెప్పి మనస వాచ కల్మన నమ్మిన వాళ్ళ తరపున ఈ ప్రభుత్వం మనందరి ప్రభుత్వం ఉంది కాబట్టి చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా వీళ్ళందరికీ కూడా నోళ్లు మూసేట్టుగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనందరి ప్రభుత్వంలో విమర్శించే వాళ్ళందరికీ కూడా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒకటి ఆలోచన చేయమని చెప్పి నేను చెప్తా ఉన్నా ఈరోజు విద్యా దీవెన అందుకుంటా ఉన్న ప్రతి తల్లికి నేను తెలియజేస్తా ఉన్నాను విద్యా దీవెన అందుకుంటా ఉన్న ప్రతి పిల్లాడికి నేను తెలియజేస్తా ఉన్నా ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగేటివా ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా బటన్లు నొక్కి ఎవరికి లంచాలు ఇవ్వకుండా వివక్ష చూపకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి వచ్చే పరిస్థితి ఇంతకు ముందు ఎప్పుడైనా ఉండేదా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒక జగనన్న అమ్మ ఒడి దగ్గర నుంచి మొదలు పెడితే విద్యా దీవెన వసతి దీవెన వరకు చూసిన ఒక ఆసరా చూసినా ఒక చేయూత చూసినా ఏ పథకం తీసినా కూడా ఈరోజు ఎక్కడా కూడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఎలా వస్తా ఉంది ఎందుకు వస్తా ఉంది అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంతకుముందు కూడా ఇదే రాష్ట్రం ఇంతకుముందు కూడా ఇదే బడ్జెట్ అప్పులు కూడా చూస్తే అప్పుల శాతం అప్పటికంటే ఇప్పటికే మీ బిడ్డ